ప్రేమం రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు హిట్స్ తర్వాత యుద్ధం శరణం సినిమాతో భారీ ఫ్లాప్ ను సొంతం చేసుకున్న నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజ రెడ్డి అల్లుడు ఈ వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసింది. మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా పూర్తి చేసుకుని తొలి టాక్ ఏంటో కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా స్టోరీ లైన్ ఇలా ఉంది అని చెప్పవచ్చు. పొగరుతో ఉండే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడే హీరో ఆ అమ్మాయిని ఎలా తన ప్రేమలో పడేలా చేశాడు అన్నది ఒక పాయింట్ అయితే, ఆ అమ్మాయికి మించి పొగరుండే అత్తని ఎలా ఒప్పించి తన పెళ్లి చేసుకున్నాడు అనేది మిగిలిన స్టోరీ లైన్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అండ్ లవ్ యాంగిల్ తో ఉంటుందని, సెకండ్ హాఫ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఉండే ఎపిసోడ్ నడుస్తుందని, ఆ ఎపిసోడ్ అందరిని అలరించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటుందని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సెన్సార్ వారు చెబుతుండటం విశేషం. ఈ సినిమా సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుని యుబిఎస్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర 13న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సినిమా స్టోరీ లైన్ పరంగా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే విధంగా ఉందని చెప్పవచ్చు. సెన్సార్ టాక్ వచ్చిన విధంగానే సినిమా ప్రీమియర్ షోలకు రెగ్యులర్ షోలకు ఇదే టాక్ ను సొంతం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది ఈ సినిమాకు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.